Alert, alert. CM convoy started. Alert. Alert, sir. Line is clear. ఏమైందిరా బాబా? నిన్న ఇలాగే ఇంట్లోనే ఉంటా, చదువుకోను. రేయ్, ఖాళీగా ఉండుకోవడానికి ఇద్దరు ఎదురురా, నేను ఉన్నాను కదా. కదా fight and you should capture. Hello sir, manam vetukutunnadu Hyderabad lone unnadu. Hyderabad lona? Akkade enduku unnadu? Tele sir, kaani naaku 500 meters lone unnadu. Lepemantara? Poddu naaku vadi family tho saha andaru kavali. Track him down. Very good. Everything seems to be nice. Okay, thank you. Previous school records are also nice. They can join the school from tomorrow onwards. Good. By the way, vela father IAS officer annaru? Which department? He's posted as state election commissioner. Prastham Bihar lo unnarandi. ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్. అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి. 1 అవర్ వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయద్దు సార్. విశాఖపట్నం ఈ ప్రశాంత నగరం బై ఎలక్షన్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది. తమ పాలనకి మెమరాండంగా అధికార పార్టీ, తమ పవర్ కి మెమరాండంగా ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొకటి ఢీకొనడానికి తమ సర్వశక్తులు మోహరించాయి. నమస్కారం అండి, అందరూ బాగున్నారు కదా? ఇతనే మన పార్టీ అభ్యర్థి, మీరందరూ కలిసి ఇతన్ని గెలిపించాలి. మనకు గొడవలొద్దు. వీడే నా బామ్మర్ది, మీ అభ్యర్థి, వీడే గెలవాలి. అర్థమైందా? కానీ ఇక్కడే కేంద్రం వీళ్ళకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రత్యేక అధికారిగా భువన్ కుమార్ ని నియమించింది. ఇప్పటికే కాశ్మీర్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరిపించి ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న ఈ డైనమిక్ ఆఫీసర్ ఈ విశాఖపట్నం అతనే కావడం ఈ రెండు పార్టీలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి సస్పిషియస్ గా ఒక కంటైనర్ ఇలా వస్తుంది సార్. మన జోన్ లోకి రాగానే పిందెంటాం. ఓకే సార్. Found it, sir. Seize it. మా పెద్దాయన ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు, కొత్త ఊర్లో అడుగు పెట్టినప్పుడు చేతిలో కత్తైనా ఉండాలి, నోట్ల కట్టైనా ఉండాలి అని. రెండూ తెచ్చాం. ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. సార్, మన కంటైనర్ పట్టుకున్నారు సార్. సార్ బిజీగా ఉన్నారు సార్. నమస్తే సార్, నా పేరు బల్లెం బలరాం, ప్రతిపక్ష నాయకుడు పందెం పరశురాం గారి బామ్మర్తిని.
పార్టీ అభ్యర్థిని. మీకు దొరికిన కంటైనర్లో అక్షరాల 175 కోట్లు ఉంది, అది మాదే. ఇదిగో బయట ల్యాండ్ రోవర్ ఉంది, అందులో 25 కోట్ల క్యాష్ ఉంది, అది మీదే. ఆ కంటైనర్ మాత్రం మాదే. మీరు పట్టుకున్నవి నోట్లు కాదు ఆఫీసర్, మా పార్టీ ఓట్లు. వదిలే. ఆఫీసర్స్, సో సీజ్ ద వెహికల్. థ్యాంక్స్ ఫర్ ద ఎవిడెన్స్, అవి మీవే అని ఒప్పుకున్నందుకు. ప్రిపేర్ ద పేపర్స్ అండ్ డిస్క్వాలిఫై హిమ్. ఓకే సార్. ఏంటి డిస్క్వాలిఫై చేస్తావా? నన్ను ఎలక్షన్స్ లో లేకుండా చేస్తావా? అసలు ముందు నువ్వు ఇక్కడ నుంచి కదలు. 100 కిలోమీటర్ల నుంచి ఊరికే ఊపుకుంటూ రాలా. నీలాంటి వాళ్ళ కోసమే సోరయ్య అట్టగాళ్ళని ఏరి రెడీ చేసి పెట్టా. వాళ్లతో గాని ఒక చూపు చూడండి అన్నాను అనుకో, సందుకో శవం తేలుద్ది మీ ఫ్యామిలీతో సహా. ఏంటి భయపడుతున్నావా? ఫైనల్ గా జరిగేది నేను చెప్తున్నా విను. ఈ ఊళ్ళో ఎలక్షన్ జరుగుద్ది, నా పార్టీ గెలుచుద్ది, నా జెండా ఎగురుద్ది. దమ్ముంటే ఆపు. వైజాగ్ అంటే ఎవడు పడితే వాడు చప్పరించే పెప్పర్మెంట్ కాదు, టెంపర్మెంట్. మా జనాలకి నచ్చితే ఏ జెండా అయినా ఎగరేస్తాం.
తేడా వస్తే అదే జెండాని తిరిగేసి దిగేస్తాం. ఇజ్జత్ సే ఆనే కా, ఇజ్జత్ సే జానే కా. ఏంటి సార్ ఇది? క్యాండిడేట్ సార్ పరశురామ్ గారి బామ్మర్ది. ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు, బట్ ఈజ్ ఎ సీఎం ఆస్పిరెంట్. యాజ్ పర్ రూల్ క్యాండిడేట్ని కొట్టినందుకు మీ తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయనే వద్దంటున్నాడు. ఐ థింక్ దే హవ్ గట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దేర్ మైండ్. దీన్ని అంత తేలిక వదిలిపెట్టరు. ఇది ఎలక్షన్స్ టైం, మనకంత మంచిది కాదు. మీ తమ్ముడికి అసలు మంచిది కాదు సార్. ఏం చేద్దాం? ఐ హావ్ గాట్ సమ్ ప్లాన్ ఫర్ యూ. ఏంటి? సారీ చెబుతాడా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరిసరం గారి బావమరిది ప్రతిపక్ష పార్టీ వెనకటికే వత్తో మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందంట. అలా ఉంది. ఇవన్నీ కాదు, వాడిని వాడి ఫ్యామిలీని మర్చిపో. సార్ సార్ ప్లీజ్ సార్, ఎలక్షన్ ఆఫీసర్ సార్, మాకు ప్రాబ్లం అవుతుంది. ఈ ఒక్కసారికి నా కోసం క్షమించండి ప్లీజ్. పోయి వాడిని రమ్మను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాడు సారీ చెప్తానంది నాకు, మీకు కాదు. ఓ పెగ్గు కలపరా సార్, వస్తున్నారు. సారీ చెప్పించడానికి తీసుకొచ్చాను సార్. రామ్, సారీ చెప్పు. సారీ చెప్పరా? సారీ. వాళ్ళ జోలికి ఇంకా వెళ్ళనని చెప్పరా? వెళ్ళాం. భువన్ కుమార్, మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా. సౌండ్ ఉందిగా, వినపడిందిగా సార్? వాడికి మాట్లాడడం రాదు, అపాలజీ లెటర్ నేను రాయిస్తాను. అపాలజీ లెటరా? రాయించు. రాయిరా రామ్, రాయ్ రాయ్. నాకు తెలుగు రాదు. ఇంగ్లీష్లో రాయ్. నీకొచ్చా? వచ్చు. నాకు రాదు. వాడిని వదిలేయండి, నేను రాసిస్తాను. ఆ లెటర్లో మ్యాటర్ ఎలా ఉండాలంటే సారీ చెప్పినట్టు కాదు, వంగి నా చెప్పు నాకినట్టుండాలి. ఎక్కువైంది కదా ఈ అపాలజీ లెటర్, తొక్కలో తొండాలు చాలా ఎక్కువైంది పదా. నువ్వు వీడికి సారీ చెప్పమాడో చెప్పాను వాడికి, అదే ఎక్కువ పదా. వాడు అందరు పుట్టినట్టే పుట్టాడుగా, పైనుంచి స్పెషల్ గా పుట్టలేదుగా. నేనెవరో తెలుసా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా వీడు? వీడి పేరేంటి? ఇక్కడ పందెం పరశురామ్ రా. నువ్వు పందెం పరశురామ్ అయితే ఏంట్రా, ఇక్కడ రామ్. రామ్ కో నీ దల్లా. ఈ రోజు నుంచి నిన్ను ఉచ్చ పోయిస్తాన్రా. ఉచ్చ పోయిస్తావా? పోయించు, ఉచ్చ పోయిస్తావా? పోయించు, పోయించు. మాది మే పోసుకోలేమండి. వచ్చ పోయిస్తానడా, వచ్చ. ఏడు భయపడతాడు? పిల్లి గుడ్డి అయితే ఎలాగేదో చూపించిందంట. ఏదో ఒకటి లేరా పద, ఎందుకురా?
ఆల్ ద బెస్ట్ ఆఫీసర్. ఆల్ ద బెస్ట్ బెదిరిస్తున్నావా? వార్నింగ్ ఏ పందెం? నా ప్రపంచం నాలుగు దిక్కులు కాదు, నలుగురు వ్యక్తులు. వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగొస్తా, కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు, సెకండ్ లేట్ ఉండదు, సెకండ్ మాట ఉండదు. ఆన్ ద స్పాట్ అంతే ఎనకాలి ఎక్కడ తిరుగుతాయి.